హాయ్ అండి నా బద్ధకం కారణంగా కబోర్డు చూడండి ఎలాగుందో సో నెల రోజుల పాటు ఈ కబోర్డుని పట్టించుకోవడం మానేశాను ఇప్పుడు చేసేసరికి నా పని అయిపోయింది సో ఈరోజు నేను కబోర్డు ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను ఏ సామాన్లు ఎక్కడ పెట్టుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియో అనేది చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అసలు నుంచి ఏమీ తెలియదు ఎన్ని చేసేసరికి ఏమవుతానో ఏటో నాకే తెలియట్లేదమ్మా ఎందుకు తినట్లేదా ఎంత తిని చెయ్యొచ్చు కదా అని అనొచ్చు ఏటో బాగా ఒళ్ళు వచ్చేస్తుంది ఒక పూట మానేద్దామని ప్రయత్నిస్తున్నాను అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో ఫెయిల్ అవుద్దో నాకు తెలీదు ఫ్రెండ్స్ సో వెయిట్ అనేది ఎక్కువగా బరువు ఎక్కువగా పెరుగుతున్నాను సో అందుకుని కొంచెం తిండి తగ్గించి ఇంకా సన్నపడదామని అనుకుంటున్నాను చూడాలి బలం కాస్త గోవిందా బలం అస్సల లేదండి బాబు పైపైన ఒళ్ళు మాత్రమే ఉందండి బాబు ఇదంతా ఓబళ్ళు అండి బాబు పెళ్లి కాకముందు సన్న తీగలాగా ఉండేదాన్ని అండి పిల్లలు ఎప్పుడైతే పుట్టారో ఇంకా మొదలైందమ్మా ఒళ్ళు మామూలు ఒళ్ళు కాదండో ఏది ఎత్తలేకపోతున్నాను ఏది దించలేకపోతున్నాను ఓపిక లేదు అయినా కూడా ఇంట్లో పని తప్పదు కాబట్టి కొంచెం బలం తెచ్చుకొని మొత్తం పనులన్నీ కూడా చక్క పెట్టేస్తుంది సో ఈరోజు పైగా శుక్రవారము పూజ అన్నీ అయిపోయినాయి అండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొంచెం టీ చుక్క తాగి పళ్ళని కూడా స్టార్ట్ చేశాను ఒక యాప్లో వర్క్ చేశానండి ఆ యాప్ లో వంటలు అన్నీ పెట్టానుమాట బాగా పెట్టాను బాగా మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఆ ఫోటో మీద కోటి మంది జనాలు వేసి ఫోటో ఫ్రేమ్ ఇచ్చారండి అది నాకు గుర్తుగా అలా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు చదువుతున్నాను కదా ఏ మూల ఏమున్నాయో ఏ మూల ఏం పెట్టేశానో నాకు కనిపించినవి కనిపించలేనివి కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి సో ఇదేనండి మా పెద్ద కబోర్డు ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్ దగ్గర ఉంటుంది అంటే డైనింగ్ టేబుల్ పెట్టుకుంటాం కదా అక్కడ కొబ్బోర్డు అన్నమాట ఆ కొబ్బోర్డ్ని మేము ఈ విధంగా మార్చుకున్నాము ఏంటంటే ఇంట్లో కొన్ని పనికి వచ్చిన సామాన్లు కొన్ని పనికిరాని సామాన్లు ఉన్నాయండి అవి ఏ ఉంచాలో ఏం ఉంచితే ఏమంటారో ఏం పాడేస్తే ఏమంటారో ఏం అవసరమో ఏమీ తెలీదు అందుకుని నేను మామూలుగా నీట్గా సదిరేసి తుడిచేసి పెట్టేస్తున్నాను ఇది మా వారి ఫోటో మాట వయసులో ఉన్నప్పుడు ఎంత బాగున్నారో చూసారో ఈసారి చూపిస్తానులేండి ఎందుకంటే ఇది వీడియో చాలా లెంగ్త్ వీడియో అండి మీకు చూపించాలన్నా కూడా ఇప్పుడు టైం సరిపోదు అందుకని ఫాస్ట్గా పెట్టేశానండి చూసారా ఎంత ఫాస్ట్గా పని చేసేస్తున్నానో సో ఒక కబోర్డు అంటే ఒక సైడ్ కబోర్డ్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసి పేపర్లు వేస్తాను అటు సైడ్ కబోర్డ్ అంటే ఒకేసారి తీసి పెట్టేసాను అనుకోండి ఏది ఎక్కడ పెట్టాలి ఏది ఎక్కడ సర్దాలో నాకు నాకు బొరపి ఇచ్చేది వస్తుంది అందుకనే ఒక సైడ్ మాత్రం అలా సర్దుకుంటూ వస్తున్నాను ఇంకొక సైడ్ వైపు అలా సర్దుతాను మీకు చూపిస్తాను అక్కడ నేను వీడియో చివరికి చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా సర్దుకుంటున్నాను అని ఇది సో ఇవన్నీ కూడా మా వారు అవార్డులు అండి అవార్డులు వచ్చినాయి మా వారికి అంటే బాగా కష్టపడతారు బాగా తిరుగుతారు అన్నమాట సో అందుకని మా వారికి చూసారా ఎన్ని వచ్చినాయో ఇవన్నీ కూడా నీట్గా తుడిచేసి అన్ని కొబ్బోర్డ్లు నీట్గా పెడుతుంది అనమాట షెల్ఫ్లు ఉంటే బాగుండేవి అద్దాలు లాంటివి బట్ మనది అద్దిల్లు కదండి దీనికి షెల్ఫ్లు గట్ట ఏం లేదు షెల్ఫ్లు కావాలంటే ఒకే ఇరవై వేలు పట్టుకోవాలి అద్దెకి అంటే అంటే మీకు అర్థమైందా ఇరవై వేలు పడితే మనకి నువ్వా నేనా ఇల్లు వస్తుంది మనకు కావాల్సిన షెల్ఫ్లు మనకు కావాల్సిన డోర్లు అన్నీ వస్తాయి ఏంటంటే మనకి రెంట్ తక్కువగా కావాలి మనకి కబోర్డ్లు ఓపెన్ కబోర్డ్లు ఉన్నా పర్వాలేదు కర్టెన్స్ వేసేసుకుంటే దుమ్ము ధూళి పడదులే అని చెప్పేసి ఆలోచన మీద అలాగా ఓపెన్ కబోర్డ్స్ ఉన్నవి రెంట్కి తీసేసుకున్నాం అన్నమాట మేము వచ్చి పదేళ్ళు అవుతుందండి బాబు పదేళ్ళు ఉన్నామంటే చూసుకోండి రెంట్ టైంకి కడుతున్నాం కాబట్టి పదేళ్ళు అలా ఉన్నాం అన్నమాట సో అలాగే చిన్న చిన్న ఏమైనా రిపేర్లు వచ్చినా వాళ్ళ దాకా ఇంటికాళ్ళ దాకా వెళ్లకుండా మాకు మేమే చేసేసుకుంటాం మొన్నటిదాకా ట్యాప్లు అనేవి లూజ్ అయిపోయినాయి అవన్నీ కూడా చేయించుకున్నాము తర్వాత చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయి బాత్రూమ్ దగ్గర అవి కూడా మేము చేయించుకున్నాము ఇంకేమైనా పెద్ద పెద్దవి ఉంటే మా వాళ్ళ కాదు వాళ్ళకే చెప్పేస్తాను మా వాళ్ళకి చెప్పేస్తాను ఏమండి ఇలా ఉందండి అని చెప్తే వాళ్ళే వచ్చి చేయిస్తారు మనుషులు పెట్టి బట్ ఇప్పటి వరకు ఏమీ లేదులేండి మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్గానే ఉంది బట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆ ఉన్నాయి కదండి అవన్నీ కూడా శుభ్రంగా తుడిచేసి ఇటు పక్కకు సర్దుకుంటున్నాను అనమాట ఆ మధ్యలో పెట్టేదాన్ని ఇటు ఇటుపక్కకు సర్దుకుంటున్నాను ఇటు పక్కన మొత్తం దులిపేసి పేపర్లు వేస్తాను కదండి ఇప్పుడు ఇటుపక్కకు పెట్టేసుకుంటున్నాను అనమాట సో పనికిరాని ఏమైనా ఉంటే తీసేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి పనికి వచ్చి ఏమో తక్కువ ఉన్నాయి పనికిరాని ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇంకా అందుకని ఇంకా ఈ ఎండ మామూలుగా లేదు అసలే ఒక్క పెట్టేస్తుంది ఫ్యాన్ లేదు ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఫ్యాన్ ఉంది కానీ రిపేర్ వస్తుందండి దానికి వచ్చింది ఆగిపోయిందండి బాబు ఇప్పుడు అది చేయించాలన్నా కూడా చేయించలేము ఇప్పుడు కొంచెం బడ్జెట్ తక్కువగా ఉంది అందుకని అలా వదిలేసాము హాల్లో మాత్రం ఫ్యాన్ ఉంది హాల్లో వేసేవనుకోండి ఇక్కడ దాకా వస్తుంది ఏంటి అందుకు నేను ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఫ్యాన్ లేదు ఏమీ లేదు చెమటలు కారిపోయినా పర్లేదు కబోర్డ్ మాత్రం సదిరేయాలని ఫిక్స్ అయిపోయినంతే ఇంకా మొత్తం అన్నీ కూడా సదిరేస్తున్నాను ఇంకా మొత్తం కూడా ఏమైనా చేయాలని అడుగుతున్నారు వద్దులే అత్తయ్య నేను చేస్తానంటే లేదు ఏమంటే చెప్పన్నారు సరే అత్తయ్య గారు అంతగా అడుగుతున్నారు కదా నాకు పని అయిపోవడం కావాలని చెప్పేసి ఏదో చిన్న పనులు అప్పు చెప్పాను అంతేనండి ఇంకా పై కబోర్డు అలా ఒక వరుసను సదరేసారు కదా ఇప్పుడు కింద వరుసకు వచ్చాను సో కింద కూడా పేపర్లు వేసేసి అక్కడ కావాల్సినవి అన్నీ కూడా అందుబాటులో పెట్టానుమాట అలాగా ఒక సైడ్ కబోర్డ్స్ మనసు సదురుకొని తర్వాత వేరే కబోర్డ్కి వెళ్తే మనకి సర్దినట్టుగా అనిపించదు చక్కగా నీట్గా త్వరగా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని చక్కగా సదరేసుకోవచ్చు అన్నమాట అంటే నా ప్లాన్ అలా ఉంటుందన్నమాట సో తల ఒకటి ఆరలేదు మూడేస్తానండి అసలే ఏ చెమటలు కారిపోతున్నాయి మళ్ళీ ఇదొక తల ఒక్కోసారి అనిపిస్తూ గుడి చేసుకోవాలి ఈ ఎండాకాలానికి తర్వాత మళ్ళీ తలే కదా అందం అని చెప్పేసి తర్వాత మళ్ళీ అనిపిస్తుంది ఏంటోనండి రకరకాలుగా ఆలోచిస్తుంది మైండ్ అనేది ఇంకా మా అత్తయ్య గారు వచ్చారు ఇది చే ఇది చేయినా అది చేయినా అది అందించినా ఇది అందించినా అన్నారు ఏం అందించద్ అత్తయ్య నేను చేసుకుంటానులేండి మీరు ఏమైనా పని ఉంటే చూసుకోండి అత్తయ్య అని చెప్పేసి అన్నాను అయినా కూడా మా అత్తయ్య గారు చేస్తాను చేస్తాను అంటున్నారు సరే అయితే అని చెప్పేసి వేరే కొబ్బోర్డు పక్క కొబ్బోర్డ్ కదండి ఆ కొబ్బోర్డు దగ్గర చిన్న సహాయం చేశారు అవన్నీ కూడా మీకు చూపిస్తాను సో ఫస్ట్ కబోర్డు సెకండ్ కబోర్డ్ అయిపోయింది ఇంకా థర్డ్ కబోర్డు కూడా నేను క్లీన్ చేసేసి పేపర్లు వేసేసి పెట్టేస్తాను అనమాట సో ఈ విధంగా పేపర్లు మాకు బాగా ఎక్కువ అవుతాయండి బాబు న్యూస్ పేపర్లు చక్కగా నీట్గా న్యూస్ పేపర్లు వేసేసుకొని నీట్గా సదిరేసుకుంటే ఇంకా దాని జోలికి నెల రోజులు దాని జోలికి వెళ్ళకూడదు ఏటో దుమ్ము వచ్చేస్తుందండి బాబు దుమ్ము ఎక్కువైపోయింది ఏటో మొత్తం దుమ్ము అటువైపు ఇటువైపు బాగా ఇల్లులు అవుతున్నాయి లారీలు తిరుగుతున్నాయి మట్లు అన్నీ తీసుకెళ్తున్నాయి చాలా దుమ్ము ఇక్కడ గవర్నమెంట్ ఇల్లు ఒకటి అవుతున్నాయి సో మరి పనులు అవుతుంటాయి కదా దుమ్ము అనేది ఎక్కువ వస్తుంది బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ కరెంట్కి ఒక్క రోడ్ డ్యామేజ్ అయిపోయింది మాట సో గీత పడిపోయింది మా వారు ఏమంటారని కాసేపు మేము అత్తాకోడలను కొంచెం కంగారు పడ్డాము తర్వాత ఏదో ఒకటి చెప్దాము అని చెప్పేసి మా వారికి ఏదో ఒకటి చెప్పి కొంచెం తిట్లు తెప్పించుకుందాం అని చెప్పేసి ప్లాన్ వేసాము బట్ అదేంటో ఏదో మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఇట్టుకున్నారండి బాబు సో ఏటో అలా డ్యామేజ్ అయిపోయింది నాకేం అర్థం కావట్లేదు సో ఏం చేస్తాం ఎలాగైందో ఏటో అర్థం కాలేదు ఒక సైడ్ మొత్తం కబోర్డ్ మొత్తం కూడా నీట్గా సదరేసుకున్నానండి శుభ్రంగా తుడిచేసుకున్నాను డోర్ కట్టిన ఒక వైపు వేస్తాను కదా ఇంకొక వైపు కూడా క్లీన్ చేస్తాను ఇప్పుడు ఇటువైపు క్లీన్ చేస్తాను కాబట్టి ఇప్పుడు అటువైపు వెళ్తుంది అనమాట సో అటువైపు కూడా నీట్గా క్లీన్ చేస్తున్నానండి సో అంటే అన్నీ ఒకేసారి తీసి కింద పెట్టి అన్నీ కూడా చేసే కన్నా ఇలా చదురుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట సో ఒక సూట్ కేస్ అండి ఇది ఇది బాగా పాడైపోతుంది అని చెప్పేసి నా పాత చున్నీని కట్టేసి అయి పక్కన పెట్టేస్తున్నాను సో అలా కట్టడం వల్ల ఏంటంటే దుమ్ము అనేది దానికి పట్టకుండా చాలా నీట్గా ఉంటుంది సో ఎప్పుడైనా ట్రై చేయండి సూట్ కేసులు ఉంటాయి కదండీ మనకి పనికిరాని చున్నీలు ఉంటాయి కదా సో మనము శుభ్రంగా చుట్టేసి పక్కన అనుకోండి దుమ్ము అనేది పట్టదు సో ఇక్కడ వచ్చరికి మా అత్తయ్య గారు కొంచెం సహాయం చేస్తున్నారు అవి ఇవి అందిస్తున్నారు ఇంకా అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ కూడా చేసుకుంటున్నానమాట సో పైన కబోర్డు మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇదేనండి ఇండియన్ ఓపెన్ కబోర్డ్స్ మాట సో చక్కగా నీట్గా ఓపిక్ చేసుకొని ఈరోజు ఎలాగోలాగ తెగించేసి కబోర్డు క్లీన్ చేసేయాలి అని ఫిక్స్ అయిపోయాను ఇంక ఫిక్స్ అయిపోయింది కదా అని చెప్పేసి అలా నెమ్మది నెమ్మదిగా చేస్తున్నాను అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి సరేనా అండి ఈ కొబ్బరి కూడా అయిపోతే ఇంకా శుభ్రంగా తుడిచేసుకుంటే పని అయిపోయినట్టేనండి ఇంక వెళ్ళి వంట చేసుకోవాలి ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు పదకొండు అయిపోయింది టైము పిల్లలు వచ్చేస్తారు పన్నెండింటికి వచ్చేస్తారు వాళ్ళకి వండిపోటు సెలవులు జరుగుతున్నాయి కదా మధ్యాహ్నం వచ్చేస్తారు సో అందుకునే ఫాస్ట్ ఫాస్ట్గా పళ్ళు అన్నీ కూడా చేసేసుకొని ఆ తర్వాత వంట దగ్గరికి వెళ్ళి ఇంకా వంట పని అనేది చేసేస్తా అనమాట ఇంక చెప్పాను కదా అత్తయ్యగారు అందిస్తున్నారని ఆ పక్కన అత్తయ్యగారు కొంచెం హెల్ప్ చేశారు మొత్తానికి కొబ్బోర్డు అయితే నీట్గా సదిరేసానండో ఇంకా నెల పదిహేను రోజుల దాకా ఆ కొబ్బోర్డు జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదబ్బా ఇంకా పై పనులు అన్నీ కూడా చేసుకోవాలి సో హాలంతా దుమ్ము దుమ్ము అండి మొత్తం దుమ్ము పట్టేసింది అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇంకా చాలా చాలా పని ఉంది ఫైనల్గా ఎలా సర్దాను ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఫైనల్గా లుక్ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా ఉంది ఎలా ఉంది ఇప్పుడు అలాగ ఉందో చూడండి పిక్ వేస్తున్నాను చూడండి పక్కన ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందనేది ఇవన్నీ కూడా క్లీన్ చేసి చదురుకునేసరికి ఒక గంటన్నర టైం పట్టింది ఈజీగా సో మొత్తానికైతే సదిరేసానండి సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఓకే ఫ్రెండ్స్ వంట చేసుకోవాలి వంట దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా ఒక నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్